సో హాయ్ గైస్, ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్నమాట. అండ్ నేను ఒక కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఆ ఛానల్ పేరు వచ్చేసి మనం గేమ్స్ ఆడుతూ మనీ ఎలా సంపాదించుకోవాలి. సో గేమ్స్ ఒకటే కాదు, అండ్ ఒక యాప్ని రిఫర్ చేసి ఎలా మనీ సంపాదించుకోవాలి, వాట్సాప్ ద్వారా మనీ ఎలా సంపాదించుకోవాలి, ఫేస్బుక్ ద్వారా మనీ ఎలా సంపాదించుకోవాలి, అండ్ ఇతర యాప్స్ ద్వారా మనీ ఎలా సంపాదించుకోవాలి, ఐ లైక్ ఇట్ గేమ్స్ ద్వారా అయితే మన లోడా గేమ్స్ ద్వారా అయితే ఎలా మనీ సంపాదించుకోవాలి, కాలా బ్యూటీ ద్వారా ఎలా మనీ సంపాదించుకోవాలి, పబ్జీ ఆడుతూ మనీ ఎలా సంపాదించుకోవాలి, ఫ్రీ ఫైర్ ఆడుతూ మనీ ఎలా సంపాదించుకోవాలి, అండ్ ఇతర గేమ్స్ అయితే ఉంటాయి కదా. సో ప్రతి గేమ్ ద్వారా మనం గేమ్స్ ఆడి మనీ అయితే సంపాదించుకోవచ్చు అన్నమాట. సో నేను ఈ ఛానల్లో మనం గేమ్స్ ఆడుతూ మనీ ఎలా సంపాదించుకోవాలి, టెక్నాలజీని వాడుకుంటూ మనం మనీ ఎలా సంపాదించుకోవాలి అని మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తానమాట. సో మీరు ఒకవేళ టెక్నాలజీ ద్వారా మనీ సంపాదించుకోవాలి అనే ఆలోచన ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన గంట సింబల్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని చెక్ చేసుకుంటుండండి, మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే గేమ్స్ ఆడుతూ మనీ ఎలా సంపాదించుకోవాలి. సో దానికోసం ఒక యాప్ అయితే ఉందన్నమాట, ఎంపీఎల్ అని. సో నేను ఆ ఎంపీఎల్ గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను, సో మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక చిన్న వీడియో అయితే ఓపెన్ అవుతుంది, చూడండి. ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ని క్లిక్ చేయండి. సో చాలామందికి డిస్క్రిప్షన్ అంటే తెలియకపోవచ్చు. ఈ వీడియో కింద ఇక్కడ ఒక డాట్ కనబడుతుంది కదా, ఆ డాట్ని క్లిక్ చేయండి. ఆ డాట్ని క్లిక్ చేయగానే ఈ యాప్ని డౌన్లోడ్ చేయడానికి లింక్ని క్లిక్ చేయండి అని రాసుకొని ఉంటుంది. సో క్లియర్గా నేను తెలుగులోనే పెడతాను, అట్లా కాదనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ పిన్ చేసి పెడతాను. సో దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నేను క్రోమ్ సజెషన్ చేస్తాను. సో క్రోమ్ ఎంచుకోండి. క్రోమ్ ఎంచుకోగానే డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఈ యాప్కు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్గా నిలిచాడు. సో అడ్వర్టైజ్ అనేది విరాట్ కోహ్లీ చేస్తాడనమాట. సో కొంచెం కిందికి స్వైప్ చేస్తే డౌన్లోడ్ అని కనబడుతుంది. సో ఆ డౌన్లోడ్ని క్లిక్ చేసేసేయండి. సో డౌన్లోడ్ కాగానే ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి, ఎంపీకేలోకి వెళ్ళండి. అక్కడ ఎంపీఎల్ అని ఉంటుంది, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసేసుకోండి. సో సింపుల్గా ఇలా ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో మీకు ఏమైనా ఎంపీఎల్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. సో ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తానమాట. టోటల్గా మనకైతే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఓపెన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనకైతే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఎంపీఎల్ యాప్ గురించి ఒక్కదాని గురించే కాదు, అండ్ మనం గేమ్స్ ఆడుతూ మనీ ఎలా సంపాదించుకోవాలి, పెట్టుబడి లేకుండా ఎలా సంపాదించుకోవాలి అనేటి ప్రతి దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన ఛానల్లో వీడియో పెట్టగానే మీకు ఒక నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో అప్లోడ్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మీరు కొంచెం అలర్ట్గా ఉండి ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతుంటే మీరు మనీ ఎలా గెలుచుకోవాలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సింది ఉంటుంది. సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ప్రస్తుతానికైతే నేను నా నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను, చూడండి. సో నా నెంబర్ అయితే ఎంటర్ చేశాను. సో మీరు లాగిన్ అయితే అవ్వండి. తర్వాత ఓటీపీ అయితే వస్తుంది, ఆటోమేటిక్గా ఓటీపీ అదే తీసేసుకుంటుంది. సో మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఒక స్వైపింగ్ అయితే వస్తుంది. ఆ స్వైపింగ్ వచ్చేసి సో ఒక స్వైపింగ్ వస్తుంది, అది 7 రోజులకు ఒక్కసారి మన ఒరిజినల్ అమౌంట్ అయితే వస్తుందన్నమాట స్వైపింగ్కు. సో ఇదే అన్నమాట ఆ స్వైపింగ్. ఇది ఇప్పట్లో మనకు అంత యూస్ఫుల్ అయితే కాకపోవచ్చు, కానీ మనం ఇది డైలీ స్వైప్ అయితే వేస్తూ ఉండాలి. డైలీ స్వైపింగ్ అయితే మనం యూస్ చేసామంటే 7 రోజులకు ఒకసారి మన ఒరిజినల్ అమౌంట్ అయితే వస్తుంది. దానిలో 2000 వరకు మనం గెలుచుకోవచ్చు. సో ఇప్పుడు మనం గేమ్స్ ఆడుతూ మనీ ఎలా సంపాదించాలో నేర్చుకుందాం. అండ్ ఇక్కడ వ్యాలెట్ అనేది కదా, సో ఈ వ్యాలెట్ని అయితే మీరు క్లిక్ చేసేసేయండి. సో వ్యాలెట్ని క్లిక్ చేసిన తర్వాత సో ఇది వచ్చేసి మన బోనస్ క్యాష్ అనమాట. దీనివల్ల మనకు పెద్దగా యూజ్ అయితే ఏం లేదు. అండ్ ఇది వచ్చేసి మన విన్నింగ్ క్యాష్ అనమాట. సో ఇది మన యాడ్ క్యాష్ అనమాట. సో మన దగ్గర అమౌంట్ లేనప్పుడు సో మన బ్యాంకులో నుంచి మనం ఈ యాప్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకొని మనం అయితే మనీ గేమ్స్ అయితే ఆడాలన్నమాట. అండ్ ఇప్పుడు దీనిలో మనం మనీ ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేర్చుకుందాం. అండ్ ఇక్కడ యాడ్ క్యాష్ అనేది కదా, ఈ యాడ్ క్యాష్ మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసి ఇక్కడ 199 ఉంటుంది, సో ఈ 199ని తీసేసేయండి. సో తీసేసి 5 రూపీస్ మాత్రం పెట్టుకోండి. సో ఫస్ట్ కొంచెమే ఆడండి. సో కొంచెం ఆడడం వల్ల మీకు యూజ్ అయినప్పుడు ఎక్కువగా ఆడండి, మీరు బాగా ఫ్యాక్టరీస్ అయినప్పుడు సో ఎక్కువగా ఆడండి. సో కోడ్ ఆడుతుంది ఇచ్చేసేయండి, 5 రూపీస్ పంపించేసేయండి.
సో సక్సెస్ఫుల్ అయితే అయిందన్నమాట. సో మనం ప్రతిసారి మనీ దీనిలో యాడ్ చేసినప్పుడు సో 3 స్క్రాచ్ కార్డ్స్ అయితే వస్తాయన్నమాట. ఆ 3 స్క్రాచ్ కార్డ్ అయితే స్క్రాచ్ చేస్తే మనకు అమౌంట్ అయితే రావచ్చు. సో ఇక్కడ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేయగానే సో నాకైతే 3 స్క్రాచ్ కార్డ్స్ అయితే రాలేదు, అండ్ ఒకటే స్క్రాచ్ కార్డ్ అయితే వచ్చింది. సో ప్రతిసారి 3 వస్తాయి, కానీ నేను 5 రూపీసే పెట్టాను. సో నేను ప్రతిసారి ఎప్పుడు 5 రూపీస్ అయితే 10 రూపీస్ పైనే పెట్టాను అనమాట. సో ఈసారి 5 రూపీసే పెట్టాను. సో అందుకోసం నాకు ఒకటే వచ్చినట్టుంది, అది కూడా రేపు. సో రేపు అయితే నేను స్క్రాచ్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మన గేమ్ ఎలా ఆడాలో చూద్దాం. సో మీరు ఏదో ఒక గేమ్ని అయితే బాగా అంటే బాగా ఫ్యాక్టరీస్ అయితే చేసుకోండి. అండ్ నేనైతే ఈ గేమ్ అయితే కొంచెం మామూలుగా అయితే ఫ్యాక్టరీస్ అయితే చేశాను అనమాట. సో ఈ గేమ్ అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. సో మనం మనీ పెట్టి ఆడాలనుకుంటే మనీ పెట్టి ఆడుకోవచ్చు, కానీ ఇప్పుడు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రీగా ఆడండి. ఫస్ట్ మీకు ఇక్కడ ఫ్రీ అని ఉంటుంది. సో ఇక్కడ ఫ్రీ అనేది ఆడండి. సో ఫ్రీగా బాగా మీరు ఫ్యాక్టరీస్ ఫ్రీలో చేశారంటే మీరు చాలా బాగుంటుంది. సో ఫ్రీగా బాగా ఫ్యాక్టరీ చేసుకొని మనీ పెట్టి ఆడండి, ఎందుకంటే ఫస్టే మీరు మనీ పెట్టారంటే ఓడిపోతారు. అందుకోసం అని చెప్పేసి డైరెక్ట్గా మనీ పెట్టి ఆడకండి. కిందికి స్వైప్ చేస్తే ఇక్కడ ఫ్రీ అని ఉంటుంది. సో ఆ ఫ్రీని అయితే క్లిక్ చేయండి. ఫ్రీని క్లిక్ చేసిన తర్వాత సో ఫ్రీని అయితే ఇట్లా క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత గేమ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఎంపీఎల్ అని పడ్డది కదా, సో గేమ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ప్లేయర్స్ని అయితే మనకు వెతికి పెడుతుంది ఈ యాప్. సో ఇక్కడ టైమింగ్ పడుతుంది. సో మనం 100 100 అయితే కొట్టాలన్నమాట. అండ్ నేనైతే ఆడుతున్నాను. సో మనీ పెట్టి ఆడతాను, ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. షట్, మిస్ అయిపోయింది. అండ్ ఓకే, సో ఒకటో లెవెల్ కంప్లీట్ అయిపోయింది. ఇది 2వ లెవెల్ అన్నమాట. సో 100 ట్రై చేస్తున్నా నేను, మీరు 50 అయినా ట్రై చేసుకోండి. సో అండ్ మనకి ఇక్కడ అయితే టైమ్ లైన్ అయితే రన్ అవుతుంది అన్నమాట, చెక్ చేసుకోవచ్చు ఒకసారి. సో ఇది 3వ లైన్ అన్నమాట. సో తను వచ్చేసి 1200 కొట్టాడు, అండ్ నేను వచ్చేసి 1950 కొట్టాను. సో ఈ ఆటలో నేనే గెలిచాను అనమాట. సో ఇందాక ఫ్రీ పెట్టి ఆడాను కదా, ఇప్పుడు మనీ పెట్టి ఆడతాను చూడండి. సో మీరు మనీ పెట్టి ఆడాలనుకుంటే సో ఈయనే ఉంది కదా, ఈయనే క్లిక్ చేసుకోవచ్చు. సో క్లియర్గా వినండి, 4 రూపాయలు మన పైసలు ఖర్చు అవుతుంది అనమాట, 16 రూపాయలు బోనస్ క్యాష్ ఖర్చు అవుతుంది అనమాట. సో క్లియర్గా వినండి, 4 రూపాయలు మన క్యాష్ ఖర్చు అవుతుంది, 16 రూపాయలు బోనస్ క్యాష్ అయితే ఖర్చు అవుతుంది. సో నేనైతే క్లిక్ చేస్తున్నాను. సో గేమ్ అయితే ఆడదాం. సో ప్లేయర్స్ని అయితే దోరాడుతుంది. సో ఇక్కడ టైమింగ్ అయితే టైమింగ్ లైన్ అయితే రన్ అవుతుంది. సో చూడండి ఒకసారి గేమ్ అయితే ఆడుతున్నాను, ఏమవుతుందో తెలీదు. సో ఒక ప్లేయర్ని అయితే క్లిక్ అయితే చేసింది, ఒక ప్లేయర్ అయితే మనకు ఓకే అయ్యాడు. లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయింది, అండ్ 2వ లెవెల్ అయితే ట్రై చేస్తున్నాను. బాచెట్ మిస్ అయితే అయ్యింది. అండ్ ఓకే, అయినా ట్రై చేస్తున్నాను నేను. సో మీకు చూపించడానికి నేను బెట్ అయితే వేసి అయితే ఆడుతున్నాను అనమాట.
सो मेरते केयरफुल आड़ी नीकसम से आना सो टू लेवल कंप्लीट आई बॉल्स वेस्ट है छट सो थ्री लेवल कोई कंप्लीट का कष्ट अना सर टाइमिंग आई चेक आड़ी मैं क्लियर मैं प्रयत्न चेयली अंड इंका अंत देविच्चा सो याब ट्राइस मेल मेल पनी अं मंच पनी छट 100 దాకిన ఓకే అండ్ సో రెండు అయితే వచ్చారన్నమాట సో నావి 4 రూపాయస్ అయితే ఏం కట్ కావు అండ్ నాది 1 రూపాయే కట్ అవుతుంది సో ఒకసారి మనీ అయితే చెక్ చేసుకోండి సో నాది ఫస్ట్ 2 రూపాయస్ ఉండిండే తర్వాత నేను ఒక నా బ్యాంక్ లో నుంచి 5 రూపాయలు అయితే దీనిలో పెట్టానన్నమాట సో మొత్తం 7 రూపాయలు 7 రూపాయలు అంటే సో ఈ గేమ్ లో ఆడినందుకు 1 రూపాయ కట్ అయిపోయింది మనం నెంబర్ 1 వచ్చామంటే మనకు 4 రూపాయస్ కు 4 రూపాయస్ వస్తాయన్నమాట సో నెంబర్ 2 వస్తే మనవి 4 రూపాయస్ ఏం కట్ అవ్వవు సో 1 రూపాయే కట్ అవుతుంది సో నెంబర్ 3 వచ్చామంటే మనవి 4 రూపాయస్ కట్ అవుతాయన్నమాట అండ్ ఇలా సో బెట్ మీకు అర్థమైంది కదా సో ఇది వచ్చేసి ఏంటి అంటే సో మీరు 8 రూపాయలు పెట్టేశారంటే 19 రూపాయలు బోనస్ క్యాష్ కట్ అవుతుంది సో మీరు గెలిస్తే 19 రూపాయలు బోనస్ క్యాష్ వస్తుంది 8 రూపాయలు మనీ కూడా వస్తాయి సో మీరు 20 రూపాయస్ పెట్టేశారంటే 35 రూపాయలు బోనస్ క్యాష్ కట్ అవుతుంది సో మీరు గెలిస్తే మళ్ళీ ఇంతే రిటర్న్ వస్తాయి అన్నమాట సో సేమ్ టు సేమ్ కింద కనబడుతున్న నంబర్లు కూడా సేమ్ టు సేమ్ అంతే అన్నమాట సో మీకు క్లియర్ గా అర్థమైంది కదా సో మనం గేమ్స్ ఆడి మనీ అనేది విన్ అవుతాం సో విన్ అయిన అమౌంట్ మొత్తం మన బ్యాంక్ లోకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను వినండి సో ఇక్కడ వాలెట్ అని ఉంది కదా ఈ వాలెట్ ని మనం క్లిక్ చేయాలి సో వాలెట్ ని క్లిక్ చేయగానే ఇగో ఇక్కడ విత్ డ్రా అని ఉంది కదా ఈ విత్ డ్రా మీద క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ మనం Amazon Pay లోకైనా మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు Google Pay లోకైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు బ్యాంక్ లోకైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు Paytm లో కూడా మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రస్తానానికి అయితే నా దగ్గర 178 రూపాయలు ఉన్నాయి సో దీని విత్ డ్రా చేసి చూపిస్తాను సో క్లియర్ గా చూడండి సో మన దగ్గర Amazon Pay ఉంటే Amazon Pay ని క్లిక్ చేసి మనకు కావాల్సిన డీటెయల్స్ ఇస్తే మన Amazon Pay లోకి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది సో UPI ఉంటే మీ UPI లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అండ్ మీ UPI కి సంబంధించిన కోడ్ ఇస్తే ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి సో మీ బ్యాంక్ లో కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ మీ బ్యాంక్ కి సంబంధించిన డీటెయల్స్ ఇస్తే మీ బ్యాంక్ లోకి ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి సో నా దగ్గర Paytm ఉంది కాబట్టి Paytm ని క్లిక్ చేస్తున్నా మొదట్లో నా దానిలో బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో చూడండి నా Paytm వాలెట్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి సో నా దగ్గర 00 ఉంది చెక్ చేసుకోండి ఒకసారి అండ్ ఇప్పుడు Paytm నికు ట్రాన్స్‌ఫర్ చేస్తాను చూడండి సో ఒకసారి చెక్ చేసుకోండి సో సక్సెస్ఫుల్ అయిపోయిందన్నమాట సో ఇప్పుడు మీకు Paytm ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో నాకు ఎటువంటి మెసేజ్ అయితే రాలేదు ఇంకా అండ్ ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది చెక్ చేసుకోండి బ్యాలెన్స్ 178 రూపాయలు ట్రాన్స్‌ఫర్ అయిపోయినాయి ओके गाइस एटुवंटी मोसम लेदु सो ई याप चाला सेक्यूर याप अंड चाला जेन्युइन याप अन्नमाट सो ई रोज मनं MPL लो एं नेर्चुकुन्नाम अंटे आ MPL नि एला डाउनलोड चेसुकोवालो नेर्चुकुन्नाम आ MPL लो एला लागिन अव्वालो नेर्चुकुन्नाम आ MPL लो मन मनी नि दानिलो पेट्टि एला आडालो नेर्चुकुन्नाम अंड गेलुचुकुन्न मनी नि मनं एला ट्रांस्फर चेसुकोवालो कूडा नेर्चुकुन्नाम अंड नेक्स्ट वीडियो वच्चेसि कोन्नि टोर्नमेंट्स उंटायि अन्नमाट ई MPL लो सो दांतो मनं एला इन्वेस्ट चेयालि మన మనీని ఎలా గెల్చుకోవాలి గెల్చుకున్న మనీని కూడా మనం ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి సో దానిలో ఎలా అయితే కొన్ని ట్రిక్స్ అయితే ఉపయోగిస్తే ఎలా గెల్చుకుంటాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మీరు ఈ వీడియోకు ఒక 240 లైక్స్ అయితే ఇస్తే నెక్స్ట్ వీడియో అయితే చేస్తానన్నమాట సో మీరు అయితే తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన గడ సింబల్ వస్తే దాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు MPL గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లోకి వెళ్లి కామెంట్ చేయండి లేకపోతే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కి అయితే మీరు కాల్ చేయండి ఓకేనా సో తప్పకుండా లైక్ అయితే చేసి వెళ్ళు